పాపను తీయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న రెస్క్యూ టీం, ప్రస్తుతం మనం రెస్క్యూ టీం చేస్తున్న ప్రయోగాలన్నీ కూడా చూస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు కూడా 2-3 ప్రయోగాలు చేసినప్పటికీ ప్రస్తుతం బోరు బావి ద్వారా పాపను పైకి తీసుకురావడానికి చూస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం లోపల ఉన్న ఏమైతే ఈ బోరు బావికి సంబంధించిన మోటార్ ఉందో ఆ మోటార్ను కూడా ప్రస్తుతం తీయడం జరుగుతుంది. మోటార్ని తీస్తే సైమల్టేనియస్గా పాపకు రిలాక్స్గా ఉంటుంది, తర్వాత స్పేస్ ఎక్కువగా ఉంటుంది చెప్పేసి అని కూడా ఆ బోరు బావి అనేది ప్రస్తుతం మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడవచ్చు. ఎక్కడైతే బోరు బావిలో ఉన్న లోపలగా ఉన్న మోటార్ను తీయటం జరుగుతూ ఉంది, ఇదే మోటార్ తీసిన తర్వాత సైమల్టేనియస్గా అక్కడ సీసీ కెమెరాను కూడా పెట్టడం జరిగింది. అలాగనే ఆక్సిజన్ కూడా పంపిస్తున్నారు. అయితే కెమెరాలో కూడా విజువల్స్లో ఆమె కదలికలు కనిపిస్తున్నాయి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఇక్కడ ఏమైతే ఇప్పుడు వరకు అడ్డుగా ఉన్న బోరు బావికి సంబంధించి లోపల మోటార్ను మాత్రం సక్సెస్ఫుల్గా బయటికి తీయగలిగారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ లోపల పాప పరిస్థితి మరి ఏ విధంగా ఉందని చెప్పేసి అని ఒకసారి కెమెరాల్లో చూసుకొని తర్వాత ఆక్సిజన్ దాదాపు 2 సిలిండర్లు ఆక్సిజన్ పంపిస్తూ సీసీ కెమెరా సంబంధించి లోపల పాప కదలిక ఆధారంగా పాపను సేఫ్గా బయటికి తీసుకురావడానికి రెస్క్యూ టీమ్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ సంబంధించి ఉన్నతాధికారులు తర్వాత సైబరాబాద్ కమిషనర్ అలాగే కలెక్టర్ తర్వాత అందరూ కూడా ఇక్కడే ఉండి పాప సేఫ్గా తిరిగి రావని చెప్పేసి ఇక్కడ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న అంతా కూడా రెస్క్యూ టీమ్ పాప ప్రాణం పోకుండా సేఫ్గా బయటికి ఏ విధంగా తీసుకురావాలి, పాప ప్రాణం పోకుండా సేఫ్గా ఏ విధంగా బయటికి తీసుకురావడం దాని మీదనే వాళ్ళు శతవిధ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ బావిలో ఉన్న మోటార్ను సక్సెస్ఫుల్గా బలవంతంగా అందరు కలిసి బయటకు తీసుకురాగలిగారు. కాకపోతే పాప పరిస్థితి ఎలా ఉంది, పాప లోపల ఏ విధంగా ఉందని దాని మీద సీసీ కెమెరాలతో పరిశీలించినప్పుడు అక్కడ లోపల సీసీ కెమెరా సంబంధించి కదలికలు కనిపిస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఇక్కడ ఎవరైతే రెస్క్యూ టీం ఉన్నారో మన రెస్క్యూ టీం ఒక రకంగా గాలి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. పాప సేఫ్గా ఉంటే ఒక గంట సమయమైనా సరే సేఫ్గా బయటికి తీసుకొస్తామని చెప్పేసి అన్న ఒక ఆలోచన ఆనందం కనిపిస్తున్నప్పటికి కూడా టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ టెన్షన్ వాతావరణంలో ప్రస్తుతం ఇక్కడున్న పోలీసులతో పాటు ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం రెస్క్యూ టీం లోపల చూస్తున్న విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. అక్కడ ప్రస్తుతం మోటార్ బావిని బయటకు తీసినప్పటికి కూడా ఇక్కడ లోపల నుంచి వీడియో కెమెరాను పంపించి ఆ వీడియో కెమెరా ద్వారా లోపల పాప ఎలా ఉంది, పాప పరిస్థితి ఎలా ఉంది, తర్వాత పాపను ఏ విధంగా సేఫ్గా తీయాలని దాని మీదనే ప్రస్తుతం దృష్టి సారించారు. ఇప్పటివరకు కూడా పాప తీయడానికి అడ్డుగా ఉన్న బోరు బావిని అయితే మాత్రం సేఫ్గా సక్సెస్ఫుల్గా బయటికి తీసుకురాగలిగారు. ప్రస్తుతం అయితే మాత్రం లోపలికి ఆక్సిజన్ పంపిస్తూ మరోవైపున కెమెరా పెట్టి ఆ కెమెరా ద్వారా సీసీ కెమెరా ద్వారా పాప పరిస్థితి ఎలా ఉంది, పాప కదలికలు ఎలా ఉన్నాయని గమనించి దాని తర్వాత ఏ విధంగా పాపను సేఫ్గా బయటికి తీసుకురావాలని చెప్పేసి దాని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ రెస్క్యూ టీమ్ చాలా కష్టపడుతూ ఉంది. అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎవరైతే పాప 14 నెలల పాప పసిపాప దాదాపు ఇప్పటికీ 20 గంటలు కూడా దాదాపు కావస్తూ ఉంది. ఈ బోరుబావిలో నిన్న 6:45 బోరుబావిలో పడిన పాప ఎంత ప్రయత్నం చేసినప్పటికీ బయటికి తీసుకురాలేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఏ క్షణమైనా సరే బయటికి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తామని చెప్పన్న ఆశాభావంతో రెస్క్యూ టీమ్స్ అనేక రకాల ప్రయోగాలు చేసింది. గుంటూరు నుంచి వచ్చిన ఒక టీం, అలాగనే మరొక టీం, తర్వాత దీనికి సంబంధించి రకరకాల ఎక్విప్మెంట్ అంటే ఈ గతంలో ఈ బోరు బావిలో పడ్డ పాపలను సేఫ్గా తీసుకురాగలిగిన రెస్క్యూ టీములను పిలిపించి మరీ ఇక్కడ వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ దాదాపు 15 అడుగుల వరకు తీసుకురాగలిగిన పాప మళ్ళీ జారిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మట్టి ఉండడంతో ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పుకో దాదాపుగా 2-3 ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో ప్రస్తుతం బోరు బావిని తీసుకొచ్చి బయట తీసిన తర్వాత ఇప్పుడు కాస్త స్పేస్ దొరికింది పాపను సేఫ్గా బయట తీసుకురావడానికి. ఖచ్చితంగా బయటకు వస్తుందని చెప్పిన ఆశాభావాన్ని మన ఇక్కడ రెస్క్యూ టీంలో వ్యక్తి మనకి సక్సెస్ఫుల్ సింబల్ చూపించారు, మనం స్పష్టంగా చూడవచ్చు. ఆ ఖచ్చితంగా మరి కాసేపట్లో పాపను సేఫ్గా బయటికి తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఖచ్చితంగా మరి కాసేపట్లో మనం పాపను ప్రాణాలతోటి చూస్తామన్న ఆశాభావం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సీసీ కెమెరాలతో పాపను గమనించారు, పాప ఎలా ఉంది, తర్వాత ఏ పరిస్థితిలో ఉంది. దాని తర్వాత ఇప్పుడు గత కొద్దిసేపటిగా ఉన్న బోరు బావిని తీసినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ మరోసారి సీసీ కెమెరా పంపించి సక్సెస్ఫుల్గా బయట తీసడానికి పూర్తి స్థాయిలో ప్రయోగాలు అయితే నడిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చేవెళ్ళలో జరిగిన ఒక ఘోర బోరు బావి ప్రమాదం గతంలో ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగింది, మరోసారి ఘటన జరగకుండా ఉండాలని చెప్పని, తర్వాత ఇప్పుడున్న పాప సేఫ్గా తిరిగి రావాలని చెప్పేసి అందరి కోరిక ఫలించాలని చెప్పి కూడా మనం కోరుకుందాం. 99 TV ఇన్నారెడ్డి చేవెళ్ళ.
శాలిని ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో చేయాలలో ప్రస్తుతం అక్కడ భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు కూడా ఎక్కడైతే రెస్క్యూ జరుగుతున్న ప్రాంతంలో ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్దిసేపటి క్రితమే అనేక ప్రయత్నాలు చేసినటువంటి రెస్క్యూ టీం చివరకు అక్కడ ఎలాంటి ప్రయోజనం లేదు, ఇది నిష్ప్రయోజనం చేసేసని రెస్క్యూ టీం వెనుదిరిగి వెళ్ళిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ పాప బ్రతుకుందా లేదా అనే విషయం మీద సస్పెన్స్ వదిలిపెట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైనప్పటికీ సైమల్టేనియస్ గా ఇక్కడ ఏమైతే బోరుబావి ఉందో బోరుబావికి సమాంతరంగా మరో గుంతలు తూగి ఏదో రకంగా పాపను బయటకు తీసేందుకు సన్నద్ధమవుతున్నా. ప్రస్తుతం భారీ వర్షంలో కూడా భారీ ట్రైన్లతోటి సైమల్టేనియస్ గా గుర్తుకుంటున్నారు. అయితే ఇక్కడ వరకు అనేక రకాల ప్రయోగాలు చేసినటువంటి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా చివరికి ఎలాంటి ప్రయోజనం లేదు, ఇది నిష్ప్రయోజనం అని చెప్పి కన్నా డిసైడ్ అయితే చివరకు ప్రకటించి వాళ్ళు చూస్తున్న నేపథ్యంలో పాప పరిస్థితి ఏంటో చెప్పేసి మనం 990 మనం రెస్క్యూ టీమ్ ఆపరేటర్ తో మాట్లాడినప్పుడు ప్రస్తుతం అక్కడ లోపల దాదాపు మధ్యాహ్నం వరకు పాప పరిస్థితి బాగానే ఉంది, కానీ నిన్న సాయంత్రం పాప రక్షించే క్రమంలో తీసిన అంటే దాంట్లో ఉన్న పైకి తీసేయడం వల్ల ఆ మట్టంతా కూడా పాప మీద పడింది. అప్పటికే అనేక రకాలుగా పాపను అందుకోవాలని చెప్పిన ప్రయత్నం చేశాం. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పాప కళ్ళికలో బట్టి మేము లోపల ఉన్న మోటార్ కూడా బయట తీసాం. ఇప్పుడైతే లోపల నుంచి మోటార్ బయట తీసిన తర్వాత పాప దగ్గరికి చేసుకుని పైకి తీసుకొచ్చి పాములు 40 అడుగుల నుంచి 60 అడుగుల లోపలికి పడిపోయిందని చెప్పేసి ఒకసారిగా సీసీ కెమెరాలు తెలియకూడదు. ఇక ఎట్లాంటి పరిస్థితులు ఎలాంటి రెస్క్యూ టీమ్ ఎంత రెస్క్యూ చేసినప్పటికీ కూడా ఎలాంటి కొత్త టెక్నాలజీ ఉపయోగించినప్పుడు కూడా లోపల నుంచి పాపలు చేయడం కష్టతరమా నిర్ణయానికి వచ్చిన అన్ని టీములు కూడా వెళ్ళిపోయాయి. అయితే నిన్న ఎప్పుడైతే 6:40 పాప బూరుగాలో పడింది, బూరుగాలు పడినప్పుడు సైమల్టేనియస్ గా పక్కన గుమ్మికోవడం మొదలుపెట్టారు. కాకపోతే అక్కడ పెద్ద పెద్ద బంధనాలు ఉన్నటువంటి రిస్క్ టీమ్స్ రిస్క్ చేసినట్టు పరిస్థితుంది. అయితే దీనిలో ఎంత సంబంధించి అనేక రకాలుగా ప్రయోగాలు చేసి అనేక రకాలుగా పాపను ఏ విధంగా బయటకు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కూడా పాపను తీసుకురాలేకపోయామని చెప్పేసి రిస్క్యూ టీమ్ ప్రతినిధులు 90 చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం ఆక్సిజన్ మాత్రం లోపలికి పంపిస్తూనే ఉన్నారు. బతుకుండే అవకాశాలు ఎంతవరకు ఉందంటే మాత్రం దాని మీద ఎవరు కూడా స్పష్టత ఇవ్వనప్పటికీ ఖచ్చితంగా చివరి ప్రయత్నంగా ఎలాగోలా పాపని బయటికి తీసుకురావాలని చెప్పేసిన అధికారులు ఇక్కడ ఉన్న ఉన్నత అధికారుల నిర్ణయం మేరకు సైమల్టేనియస్ గా ఎంత లోతులో పడినా ఆ పాపను తిరిగి తీసుకురావడానికి సైమల్టేనియస్ గా సమాంతరంగా మరో గొయ్యిని తొగి పాపను బయటికి తీసేందుకు మాత్రం ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఏదైనప్పటికీ గత 21 గంటలుగా గడక యాత్ర పడిన పాప పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ చెప్పే పరిస్థితి లేదు. బ్రతుకుందా చెడుతుందన్న విషయం మీద కూడా ఎవరు కూడా స్పష్టత ఇవ్వట్లేదు. కాకపోతే డిస్క్యూటివ్తో మాట్లాడినప్పుడు మధ్యాహ్నం వరకు కూడా పాప కర్మికలు ఉన్నాయి, కానీ తర్వాత పాప కల్లికలు మేము గమనించలేకపోయాం, తర్వాత 40 నుంచి 60 అడుగుల లోపల పోయిన నేపథ్యంలో ఇక పాప పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం మీద వాళ్ళు మనకి హామీ కూడా ఇవ్వలేకపోతున్నారు. తర్వాత రక్షించడానికి ఇక్కడ ఉన్న పరికరాలు ఇక్కడ ఉన్న రెస్క్యూ టీం వల్ల కాదని చెప్పేసి వాళ్ళు ఎదిగి వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే రెస్క్యూ టీం ఆపరేషన్ ఆఫ్ చేశారు వెంటనే చేవల్లో మొత్తం కూడా ఈ ఎక్కడైతే బోరుబావి మొత్తం ప్రాంతం మొత్తం చేవల ప్రాంతం అంతా కూడా భారీ వర్షం పడుతా ఉంది. భారీ వర్షం నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ ఉన్నారు సెక్యూరిటీ కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ కూడా ఎక్కడెక్కడ పర్యవసన ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ సమాంతరంగా జరుగుతున్న ఎవరైతే ఈ క్రేన్ వాళ్ళు ఉన్నారో ఆ సమాంతరంగా గోధుని మాత్రం తీసుకునే ఉన్నారు. ఎట్లయితే ఇట్టి పరిస్థితుల్లో 60 ఎకరం లోపు ఉన్నా సరే పాపను బయటకు తీసుకురావని చెప్పిన నిర్ణయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది, కానీ పాప బ్రతుకుందా లేదా అన్న విషయాన్ని మాత్రం ఇంకా స్పష్టత మీద తాలి. For more updates, please subscribe 99 TV Telugu.